వీడియోలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి శృంఖలాదేవి ఆలయం ధ్వంసం చేయబడింది ఇప్పుడు ఆ ప్రదేశంలో ఎటువంటి పూజలు జరగవు ప్రస్తుతం ఆలయ శిథిలాలను మాత్రమే మనం చూడగలం చాలా మంది నన్ను ఈ వీడియో చేయమని అడిగారు మనకి ఆ ప్రదేశం ముఖ్యం అందుకే మనం స్థల పురాణం అని చెప్పుకుంటాం అష్టాదశ శక్తి పీఠాలంటే ముఖ్యమైన పద్దెనిమిది శక్తి పీఠాలు దర్శించాలనుకున్న వాళ్ళు ఆ ప్రదేశానికి వెళ్ళి అమ్మవారిని తలుచుకొని నమస్కరించుకుని వస్తూ ఉంటారు అలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నాను శృంఖలా దేవి ఆలయం కలకత్తాకి ఇంచుమించుగా ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వీడియోలో మీకు దేవి ఆలయంతో పాటు కలకత్తా కాళీ ఆలయం రామకృష్ణ పరమహంస మరియు వివేకానందుల వారు పూజించిన దక్షిణేశ్వర్ కాళీ ఆలయం కూడా చూపిస్తాను హాయ్ ఎవరి వన్ నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ ఈ రోజు మనం శృంఖలా దేవి శక్తిపీఠం సందర్శిద్దాం ఈ వీడియోలో దేవి ఆలయం ఎక్కడ ఉంది మన తెలుగు రాష్ట్రాల నుంచి శృంఖలాదేవి ఆలయం ఎలా చేరుకోవాలి శృంఖలాదేవి ఆలయ సమీపంలో ఎక్కడ స్టే చేయాలి శృంఖలాదేవి ఆలయం యొక్క చరిత్ర ఏంటి మరియు ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి ఈ ట్రిప్ కావలసిన బడ్జెట్ ఎంత ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా వన్ బై వన్ తెలుసుకుందాం రండి శృంఖలా దేవి ఆలయం కోల్కతాకి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పండువా అనే ప్రదేశంలో ఉంది నేను కామాఖ్యా దేవి ఆలయం దర్శించి గౌహతి నుంచి కోల్కతా వెళ్తున్నాను నేను ఫ్లైట్ లో వెళ్తున్నాను గౌహతి నుంచి కోల్కతాకి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి ట్రైన్ జర్నీ ఇరవై గంటలు ఆ ట్రైన్ డీటెయిల్స్ లో ఇస్తాను చెక్ చేయండి ఇది గౌహతిలోని లోక్ప్రియ గోపీనాథ్ ఎయిర్పోర్ట్ ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు కోల్కతా వెళ్లే ఫ్లైట్ ఉంది మనం ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో వెళ్తున్నాం లోపలికి రాగానే ఎదురుగా చెక్ ఇన్ కౌంటర్ ఉంది నా లగేజ్ డ్రాప్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకున్నాను సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకుని ఫ్లైట్లోకి వెళ్లాను ఫ్లైట్ రైట్ టైంకి టేక్ ఆఫ్ అయింది ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి శృంఖలాదేవి ఆలయం ఎలా చేరుకోవాలో చూద్దాం మన తెలుగు రాష్ట్రాల నుంచి శృంఖలాదేవి ఆలయం చేరుకోవడానికి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు ముందుగా మనం కోల్కతా చేరుకోవాలి మన తెలుగు రాష్ట్రాల నుంచి కోల్కతా చేరుకోవడానికి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి అదేవిధంగా కోల్కతాలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ఫ్లైట్ లో కోల్కతా చేరుకోవచ్చు కోల్కతా నుంచి శృంఖలా దేవి ఆలయం ఎలా చేరుకోవాలో తర్వాత చెప్తాను ఉదయం తొమ్మిది గంటలకు ఫ్లైట్ కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్ చేరుకుంది కోల్కతా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వచ్చి కుడివైపు చివరికి వెళ్తే బస్సెస్ లభిస్తాయి ఎయిర్పోర్ట్ నుంచి కోల్కతాలోని వివిధ ప్రదేశాలకు బసెస్ లభిస్తాయి ట్యాక్సీలో వెళ్తారా లేదా బస్సులో వెళ్తారా అనేది మీ చాయిస్ ఇక్కడ మీరు బస్ రూట్ టైమింగ్స్ వాటి ఫేర్ చూడొచ్చు నేను కాలీఘాట్ ఏరియాలో రూమ్ తీసుకున్నాను కాలీఘాట్ కి డైరెక్ట్ బసెస్ లేవు గరియాహట్ వరకు బస్ ఉంది గరియాహట్ నుంచి కాలీఘాట్ రెండు కిలోమీటర్లుంటుంది ఎయిర్పోర్ట్ నుంచి గరియాహట్ బస్ టికెట్ రూపాయలు ఇదే గరియాహట్ లాస్ట్ స్టాప్ ఇక్కడ నుంచి నా హోటల్ రెండు నుంచి రెండున్నర ఉంటుంది ఆటో వాళ్ళు వంద రూపాయలు ఛార్జ్ చేశారు ఇదే నేను బుక్ చేసుకున్న సిల్వర్ కి కాలీఘాట్ హోటల్ ఈ రూమ్ నాకు పదిహేడు వందలు పడింది చూడటానికి కలర్ఫుల్ గా ఉంది కానీ జస్ట్ యావరేజ్ రూమ్ కోల్కతాలో రూమ్ ప్రైజెస్ ఎక్కువగానే ఉన్నాయి ఆలయాలు దర్శించడానికి కలకత్తా వస్తే కలకత్తా ఖాళీ ఆలయం ఖాళీఘాట్ ఏరియాలో ఉంటుంది ఈ ఖాళీఘాట్ ఏరియాలో ఎక్కడైనా స్టే చేయొచ్చు ఇప్పుడు మనం శృంఖలాదేవి ఆలయం యొక్క చరిత్ర మరియు విశిష్టత తెలుసుకుందాం నేను శృంఖలా దేవి ఆలయం సందర్శించడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాను ఇదే మనం వెళ్ళబోయే క్యాబ్ రండి వెళ్తూ మిగతా విషయాలు మాట్లాడుకుందాం శృంఖలా దేవి ఆలయం కోల్కతా సిటీకి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పండువా అనే ప్రదేశంలో ఉంది నేను కోల్కతాలో ముఖ్యంగా దర్శించవలసిన కలకత్తా కాళీ ఆలయం రామకృష్ణ పరమహంస మరియు స్వామి వివేకానందులు వారు పూజించిన దక్షిణేశ్వర్ కాళీ ఆలయంతో పాటు దేవి ఆలయం స్టేషన్ క్యాబ్ వాళ్ళు ఇందులో రెండు వందల యాభై కిలోమీటర్లు లిమిట్ ఉంటుంది కోల్కతా నుంచి పండువాకి ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి వాటి గురించి తర్వాత చెప్తాను నా హోటల్ కి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో కాళీఘాట్ కాళీ ఆలయం ఉంది ముందుగా కాళీఘాట్ ఆలయం చేరుకున్నా కాళీఘాట్ కి మెట్రో ట్రైన్ ఉంది మెట్రో స్టేషన్ నుంచి ఆలయం ఒకటిన్నర లేదా రెండు ఉంటుంది ఆటోలో వెళ్ళొచ్చు ఇదే కాళీఘాట్ ఖాళీ ఆలయం దీన్నే కలకత్తా ఖాళీ ఆలయం అని కూడా పిలుస్తారు రండి లోపలికి వెళ్దాం ఆల్రెడీ క్యూ లైన్ లో ఎంత మంది వెయిట్ చేస్తున్నారో చూడండి ప్రస్తుతం ఆలయంలో రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి ఇలా ఎడమ వైపు చివరికి వెళ్లి క్యూ లైన్ లో వెళ్ళాలి ఆలయం లోపల వీడియో తీయకూడదు కాళీఘాట్ కాళీ ఆలయం భారతదేశంలోని యాభై ఒక్క శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణించబడుతోంది ఈ ప్రదేశంలో సతీదేవి శరీరంలోని కుడి బొటన వేలు పడిందని నమ్ముతారు కాళీమాత దర్శనం పొందిన వత్స అనే మహర్షి ఈ ఆలయాన్ని నిర్మించాడని చెబుతారు చారిత్రక ఆధారాల ప్రకారం ఆలయం పన్నెండవ శతాబ్దంలో దక్షిణ రంజన్ రాజుచే నిర్మించబడిందని నమ్ముతారు అయితే దీనిని పదహారవ శతాబ్దంలో పోర్చుగీస్ వారు ధ్వంసం చేశారు ఇప్పుడున్న ఈ ఆలయాన్ని పద్దెనిమిదో శతాబ్దంలో సంపన్న వ్యాపారి రాయ్ చౌదరి కుటుంబం పునర్నిర్మించారు అమ్మవారి విగ్రహాన్ని ఇద్దరు సాధువులు బ్రహ్మానందగిరి మరియు ఆత్మారాంగిరి సృష్టించారు మూడు భారీ కళ్ళు బంగారంతో చేసిన పొడవైన నాలుక మరియు నాలుగు చేతులు ఇందులో రెండు చేతులు కత్తి మరియు కత్తిరించిన తలను పట్టుకుని ఉంటాయి మిగతా రెండు చేతులు అభయ మరియు వరద ముద్రలతో ఉంటుంది ఈ ఆలయం మన భారతదేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ గా చెబుతారు ఈ ఆలయంలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆలయం బయట పాండాస్ ఉంటారు అంటే పండిట్స్ మేము ప్రత్యేకంగా పూజ చేస్తాం డైరెక్ట్ గా గర్భాలయంలోకి తీసుకుంటే తీసుకెళ్తాం ఐదు వందలు ఇవ్వండి వెయ్యి ఇవ్వండి అని మనల్ని బలవంతం చేస్తారు ఆ గుడి చుట్టూ ఉన్న చిన్న చిన్న ఆలయాలకు తీసుకువెళ్ళి ఇక్కడ దానం ఇవ్వండి దీనికి వంద రూపాయలు ఇవ్వండి రెండు వందలు ఇవ్వండి ఇలా చేస్తూ ఉంటారు మీరు వారిని పట్టించుకోకుండా డైరెక్ట్ గా క్యూ లైన్ లోకి వెళ్ళి దర్శించుకోండి క్యూ లైన్ లో ఉచిత దర్శనానికి వెళ్లిన వారు అమ్మవారి దగ్గరకు వెళ్ళి తాకి దర్శించుకోవచ్చు మీకు ఎక్కువ టైం లేదు అనుకుంటే క్యూ లైన్ లోకి వెళ్లకుండా ఇలా నేరుగా వచ్చి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా లోపలికి వెళితే అమ్మవారిని దర్శించుకోవచ్చు కానీ దూరం నుంచి దర్శించుకుంటాం స్పర్శ దర్శనం చేసుకోలేం నా దర్శనం పూర్తయింది రండి ఇప్పుడు మనం దక్షిణేశ్వర్ కాళీ ఆలయం సందర్శిద్దాం కాళీఘాట్ కాళీ ఆలయం నుంచి దక్షిణేశ్వర్ కాళీ ఆలయం ముప్పై కిలోమీటర్లుంటుంది దక్షిణేశ్వర్ కాళీ ఆలయానికి కూడా మెట్రో మరియు సిటీ బస్ సర్వీస్ అందుబాటులో ఉంది ఆటో లేదా క్యాబ్లో కూడా చేరుకోవచ్చు నలభై ఐదు నిమిషాలు ప్రయాణించాక దక్షిణేశ్వర్ కాళీ ఆలయం చేరుకున్నా దక్షిణేశ్వర్ ఖాళీ ఆలయం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఖాళీ కాళీ ఖాళీ ఆలయంలో ఉన్న పాండా శిష్యు ఇక్కడ లేదు ఇదే దక్షిణేశ్వర్ ఖాళీ ఆలయం ఆలయంలోకి మొబైల్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ బ్యాగ్స్ అలవ్ లేదు ఇక్కడ లగేజ్ కౌంటర్స్ లో పెట్టి ఆలయం లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఆలయంలోని ప్రధాన ద్వారం ఎంట్రన్స్ బయట ఈ ఆలయాన్ని నిర్మించిన లోకమాత రాణి రాష్మోని గుర్తుగా చిన్న ఆలయం ఉంది ఈమె గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది బెంగాల్ చరిత్రలో ఉన్న గొప్ప వ్యక్తుల్లో రాణి రాష్మోని ఒకరు ఈ ఆలయం గంగానది ఒడ్డున ఉంది చివర వరుసగా కనిపిస్తున్నవన్నీ మహాశివుని ఆలయాలు వరుసగా పన్నెండు శివలింగాలుంటాయి కాళీ అమ్మవారిని దర్శించుకొని ఈ శివలింగాలను దర్శించుకుంటాం పద్దెనిమిది వందల నలభై ఏడు నుంచి పద్దెనిమిది వందల యాభై ఐదు మధ్య కాలంలో దక్షిణేశ్వర్ కాళీ ఆలయం తొమ్మిది లక్షల రూపాయలతో రాణి రాష్మోని నిర్మించారు ఆలయం నిర్మించాక ప్రధాన అర్చకులుగా రామ్ కుమార్ చటోపాధ్యాయను నియమించారు తనకి సహాయంగా తన తమ్ముడు రామకృష్ణ పరమహంస కూడా ఈ ఆలయానికి వచ్చారు ఆ తరువాతి సంవత్సరం తన అన్నగారు మరణించడంతో ఆలయ బాధ్యతలు రామకృష్ణ పరమహంస ఆయన సతీమణి శారదాదేవి నిర్వహించారు మనం రామకృష్ణ పరమహంస గురించి వివేకానంద గురించి చదువుకున్నాం వారి గురించి విన్నాం ఆ సంఘటనలన్నీ ఈ ఆలయంలోనే జరిగాయి ఆలయం లోపల అమ్మవారు ఇలా ఉంటారు అమ్మవారిని దర్శించుకుని బయటికి వస్తే ఎదురుగా పన్నెండు శివలింగాలతో ఉన్న చిన్న చిన్న ఆలయాలుంటాయి ఆలయాలన్నీ దర్శించుకున్నాక చివర ఒక చిన్న గది ఉంటుంది అది రామకృష్ణ పరమహంస గారు నివసించిన గది ఆ గదిలో ఆయన వినియోగించిన వస్తువులు కూడా చూడవచ్చు ఒకవేళ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే ఎవరినైనా అడగండి చెప్తారు నా దర్శనం పూర్తయింది ఆలయ కాంప్లెక్స్ కి ఎదురుగా ఫుడ్ ప్లాజా ఉంది బ్రేక్ఫాస్ట్ చేసుకొని శృంఖలాదేవి ఆలయానికి వెళ్తున్నా దక్షిణేశ్వర్ కాళీ ఆలయం నుంచి శృంఖలాదేవి ఆలయం అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది ఎవరైతే తక్కువ ఖర్చులో కోల్కతా నుంచి శృంఖలాదేవి ఆలయం చేరుకునేవారు కోల్కతా నుంచి ట్రైన్లో పండువా చేరుకోవచ్చు కోల్కతా నుంచి పండువా చేరుకోవడానికి లోకల్ ట్రైన్స్ ఉన్నాయి ఆ ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి గంట నలభై ఐదు నిమిషాలు ప్రయాణించాక పండువా చేరుకున్నా ఇది పండువా టౌన్ ఇది పండువా రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి వస్తే ఆటోస్ లభిస్తాయి రైల్వే స్టేషన్ నుంచి దేవి ఆలయం ఒకటిన్నర నుంచి రెండు ఉంటుంది ఆటో అప్ అండ్ డౌన్ మాట్లాడుకోండి మనం అక్కడ ఎక్కువ సమయం టైం స్పెండ్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి ఆటో అప్ అండ్ డౌన్ మాట్లాడుకోండి ఆ ఎదురుగా కనిపిస్తున్న ప్రదేశమే శృంఖలాదేవి ఆలయం ఈ ప్రదేశం గురించి తెలుసుకునే ముందు శృంఖలాదేవి శక్తిపీఠం యొక్క చరిత్ర తెలుసుకుందాం దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ పరమేశ్వరుణ్ణి పిలవడు దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి దక్షుడు నిర్వహించిన యజ్ఞానికి వెళ్లి తండ్రి చే అవమానితురాలై అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకుంది సతీదేవి మృతశరీరం శివుడు భుజాన వేసుకుని విలయ తాండవం చేయగా సంభవించిన ప్రళయాన్ని ఆపి మహాదేవుణ్ణి యథాస్థితికి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడంతో ఆ శరీర భాగాలు పడిన ప్రదేశాలన్నీ శక్తి పీఠాలుగా వెలియగా అందులో అమ్మవారి ఉదర భాగం ఈ ప్రదేశంలో పడిందని చెబుతారు త్రేతాయుగంలో ఋషశృంగ మహర్షి శృంఖలాదేవిని ప్రతిష్ఠించినట్లు కథనం పూర్వం వంగదేశంను రోమపాదుడు అనే రాజు పరిపాలించేవాడు అతని రాజ్యం సస్యశ్యామలమై ఉండేది అయితే ఒకసారి తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడి ప్రజలు విలవిలలాడసాగారు కరువును గురించి తీవ్రమైన ఆలోచనలు చేసిన రోమపాదుడు ఋష్యశృంగిని గురించి విన్నాడు ఋష్యశృంగుడు విభాండకుడు చిత్రలేఖల కుమారుడు తపోబల సంపన్నుడు ఆయన ఎక్కడ కాలు మోపితే అక్కడ ససస్యామలమే ఈ విషయం గురించి విన్న రోమపాదుడు ఋషశృంగుని తీసుకువచ్చేందుకు కొందరు యువతులను ఆశ్రమానికి పంపించాడు అంతవరకు ఆశ్రమం వదిలి బయటకు వెళ్ళని ముని కుమారులను మినహా ఇతరులను చూసి ఎరగని ఋషశృంగుడు యువతులను వారి అందాలను చూసి ఆశ్చర్యపడి వారి ఆశ్రమాలు ఎంత అందంగా ఉంటాయో చూడాలనే ఉత్సాహంతో వారి వెంట వంగదేశం చేరుకున్నాడు ఋష్యశృంగుడి పాదం మోపడంతో కరువు పోయి వర్షాలు కురిసి రాజ్యం సస్యశ్యామలమైంది రోమపాదుడు తన కుమార్తె శాంతాదేవిని ఋషశృంగునికిచ్చి వివాహం చేశాడు ఈ విధంగా కొంతకాలం వంగదేశంలో గడిపిన ఋషశృంగుడు ఈ ప్రదేశం గురించి తెలుసుకొని శృంఖలాదేవిని ప్రతిష్ఠించి పూజించినట్లు కథనం శృంగుడు ప్రతిష్ఠించిన దేవత కనుక శృంగలాదేవి అనే పేరు కాలక్రమంలో ఆ పేరు శృంఖలాదేవి అయింది శృంఖల అంటే రెండు రకాల అర్థాలున్నాయి మొదటిది బంధానికి ఉపయోగించే గొలుసు అంటే సంఖ్యలు రెండవది బాలింతలు నడుముకు కట్టుకునే వస్త్రం అని అర్థం ఇక్కడ అమ్మవారు బాలింతల నడుముకు వస్త్రం కట్టుకుని దర్శనమిస్తారు శృంఖలా దేవి భక్తుల సమస్యల సంఖ్యలు తొలగించే తల్లిగా పేరొందింది సాధారణంగా బాలింతలు నడుముకు గుడ్డ కట్టుకుంటారు దీనికి బాలింత నడికట్టు అని అంటారు దీనికే శృంఖల అనే పేరు ఉండడం వల్ల కొత్తగా ప్రస్తవించిన చంటి బిడ్డకు పాలిచ్చి కంటి రెప్పలా ఎలా కాపాడుతుందో ఈ తల్లి కూడా అలాగే కాపాడుతుందని భక్తుల నమ్మకం ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ మినార్ ఉన్న ప్రదేశంలోనే శృంఖలాదేవి ఆలయం ఉండేదని చెబుతారు ఇంచుమించుగా ఏడు వందల యాభై ఏళ్లకు పూర్వం ఈ ప్రాంతాన్ని పాండురాజు పరిపాలించేవాడు అంటే పన్నెండు వందల తొంభై నుంచి పన్నెండు వందల తొంభై ఐదు మధ్యలో ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ ఖిల్జీ ఈ ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడు శృంఖలాదేవి ఆలయాన్ని ధ్వంసం చేసి ఈ మినార్ నిర్మించారు ఇక్కడి నుంచి చూస్తే మీకు సరిగ్గా కనిపించట్లేదు కదా ఈ మినార్ ఎంట్రన్స్ ని గమనించండి ఆలయ ద్వారాలు కనిపిస్తాయి ఇదంతా ఆలయ కాంప్లెక్స్ ప్రస్తుతం ఈ కాంపౌండ్ వాల్ దాటి లోపలికి ఎవరూ వెళ్ళకూడదు గోడ దూకి లోపలికి వెళ్తే అది పెద్ద పోలీస్ కేసు అవుతుందట ఎవరైతే అష్టాదశ శక్తి పీఠాలు అంటే పద్దెనిమిది మహాశక్తి పీఠాలు దర్శించుకోవడం కోసం ఈ ప్రదేశానికి వచ్చి దూరం నుంచి అమ్మవారిని ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉంటారు ఇంతటితో మన శృంఖలాదేవి శక్తిపేట యాత్ర పూర్తయింది ట్రైన్లో వచ్చిన వాళ్ళు రిటర్న్ రైల్వే స్టేషన్ చేరుకొని ట్రైన్లో కోల్కతా చేరుకోవచ్చు బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి అదేవిధంగా రిటర్న్ ట్రైన్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు